వైఫ్ ఎంత అండర్స్టాండింగ్గా ఉండి మిమ్మల్ని అర్థం చేసుకుంటేనే అన్ని సినిమాలు చేయగలరు మీరు ఆ టైంలో. ఎలా ఉండేది ఆ పాత్ర? ఎలా ఉండేది మీ విజయం? అలా మా ఇంట్లో సినిమా డిస్కషనే ఉండదు. మా ఆవిడకి నేను చేసి మొత్తం కలుపుకుంటే ఒక 4-5 సినిమాలు చూసుండొచ్చు. అదేం పెళ్ళిన కొత్తలో తనకి ఎంతసేపు రావణ మహర్షి తిరువన్నామలే తప్పితే వేరే ఏమి ఉండదు. మనల్ని దాటిపోయి ఎక్కడో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు మనల్ని అక్కడ రమ్మంటారు, మనం ఏమో వెళ్ళాము. ఇక్కడ పడి ఇక్కడే కుట్టుకుంటున్నాం, అక్కడికి వెళ్ళలేము. అది వెంకటేష్ గారు లాంటి వాళ్ళు కొంతమందికి అర్థం అవుతుంది. మనకి నాకు ఈ జన్మకి ఇంతేముంది, మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు పిల్లలిద్దరు ఒక బాబు ఇండస్ట్రీకి వచ్చేసారు. అవునవును. విజయ్ విజయ్ ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉన్నారు ఇప్పుడైతే. మొన్న అయితే తాతయ్యలా ఉన్నానా? ఒకప్పుడు అంతేనా. నాకు వాళ్ళిద్దరు నాకు తరుణ్ అన్న కూడా చాలా ఇష్టం నాకు. తరుణ్ చిన్నపిల్లడు ఇప్పుడు మేము ఎక్సలెంట్ ఆర్టిస్ట్. తరుణ్ ఇప్పుడు ఆ చిన్నపిల్లడు ఇప్పుడు మీ ఫ్రెండ్ అంతేగా. అవును. మీ ఏజ్ వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయరు కదా తొందరగా? నాకన్నా పెద్ద నన్ను అందరూ తిడతారు తెలుసా, నాకన్నా పెద్దలతో చేస్తాను నేనని. అబద్ధం కాదు. కైకల్ సత్యనారాయణ గారు నాకు గుమ్మడి గారు ఉంటే గుమ్మడి గారితో ఉండేవాడిని, గిరిబాబు గారితో ఉండే, అంత పెద్ద పెద్దలతోనే ఉండేవాడిని. నేను చిన్నవాళ్ళతో ఎప్పుడు ఉండేవాడిని కాదు. నిజంగా చేస్తే పెద్దవాళ్ళతో చేయాలి లేకపోతే చిన్నవాళ్ళతో చేయాలి అంటారు. బెటర్. అవును. ఎందుకంటే చిన్నవాళ్ళతో చేస్తే అలా విషయంలో కలిసిపోతాం కలిసిపోతాం, పెద్దవాళ్ళతో చేస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నేను అందుకే మీతో చేస్తాను అన్న. అంతేనా? సూపర్. ఫస్ట్ రెమ్యునరేషన్ అంత శివాజీ రాజు గారిది? ఫస్ట్ రెమ్యునరేషన్ సీతారామ కళ్యాణం అనే సినిమా 85లో రిలీజ్ అయింది. దాంట్లో మెయిన్ విలన్ అని చెప్పి నన్ను తీసుకెళ్ళి జంజాల్ గారు, మురారి గారి సినిమా యువచిత్ర వల్లి సన్నగా ఉన్నానని చెప్పి విలన్ నన్ను తీసేసి రాజేష్ని పెట్టి నన్ను ఫ్రెండ్ గారి మీద ఇచ్చారు. వాళ్ళు 5,000 ఎంత ఇచ్చారు అప్పట్లో. ఇస్తే తిరుపతిలో వేస్తానని మా అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం నుంచి తిరుపతిలో వేయాలని అలాగే అలాగే నేను కచ్చిపెట్టేశాను. అది వేయలే తిరుపతిలో. దాని తర్వాత ఎప్పుడో కొంచెం అయ్యాక వేద్దాం అనుకుని డబ్బులు వేసాం. ఫస్ట్ అయితే కచ్చిపెట్టేశాను, వేయలేదు తిరుపతిలో వేయలేదు. అంటే అప్పుడు మీ టైంలో ఉన్న టాప్ రెమ్యునరేషన్లో టాప్ 5లో అప్పుడు సినిమాలకి 35,000-40,000 అలా ఉంటాయి. పెద్ద విషయం. అప్పట్లో మద్రాసులో ఉండగా సినిమాలకి ఇక్కడ కూడా హైదరాబాద్ వచ్చాక డైలీ రెమ్యునరేషన్ అయిపోయింది కాబట్టి ఎవరో ఓపిక వెళ్ళబ్బా ఇక్కడ. మనం అడిగినంత వాళ్ళు ఎవరు? అలా ఫస్ట్ వాళ్ళు అడిగినంత మనం చేస్తే చక్కగా అప్పుడు మనం ఎంత అడిగితే అందిస్తారు. అర్థమైందా? ఫస్ట్ మనం మంచి ఆర్టిస్ట్గా నిరూపించుకోవాలి, అప్పుడు మనం అరకొరగా చేస్తే వాళ్ళు అరకొరగానే ఇస్తారు. శివాజీ రాజా గారి ఆస్తులుగా కొన్ని కోట్లను విన్నాను నేను. కష్టపడి సంపాదించింది కదా మొత్తం సినిమా మీద. బ్యాంక్లేదు వచ్చేసారు. నేను సంపాదించిన ప్రతి మన ఫామ్ హౌస్ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ అది ఎవరు 2.5 ఎకరాలు అది అది ఎవరు 100 ఎకరాలా? చాలామంది ట్రోల్స్ చేశారు దాన్ని. అవునా? ఎవరు చాలా ఆస్తుందేనా? మంచిదేగా, తప్ప పాజిటివ్గా కాదు నెగిటివ్గా తీసుకోవడానికి ఏముంది? వీడు అడుగు తప్పుతున్నాడు అంటే నెగిటివ్గా తీసుకోవాలి. వాళ్ళు మంచిదే కదా అన్నది పాపం. వాళ్ళు ఎందుకంటాం? ఎంత ఉంటే అంతలో చదివిపోతాను నేను, కంఫర్ట్గా ఉంటాను, కక్కుర్తిగా ఉన్నాం. విశ్నాతనం అసలు ఉండదు, అసలు చిరాకు నాకు విశ్నాతనం అంటే. డబ్బు అన్నది ఖర్చు పెడుతుంటే అది వస్తుంటుంది, నువ్వు దాచుకుంటే వచ్చేది పోదు. ఈ డబ్బు అన్నది నీ దగ్గర 100 రూపాయలు ఉందనుకో, 1 రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు దానం చేస్తే నీకు ఆత్మతృప్తి ఉంటుంది. నేను అది నమ్ముకున్నాను.